ది లార్డ్స్ థ్రోన్, ఫ్యామిలీ ప్రేయర్ హౌస్, అనుదినం జీవాహారం, అంశం పెర్గ్యం సంఘము మూడవ భాగము, విలాము బోధను అనుమతించిన పెర్గ్యం సంఘము. ప్రకటన గ్రంథము 2:12-17 వచనాలలో క్రీస్తు వారు పెర్గ్యం సంఘంతో చెబుతున్న సంగతులను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ పట్టణంలో సంఘంలో సాతాను సింహాసనం వేసుకుని ప్రభుత్వం చేస్తున్నాడని, ఈ సంఘము కూడా సాతానుతో ఆత్మీయ పోరాటం చేస్తూ విశ్వాసంలో బలహీన పడకుండా క్రీస్తు వారి కొరకు జీవించిందని నేర్చుకున్నాం. అయినప్పటికీ క్రీస్తు వారి ఈ సంఘం మీద కొన్ని ముఖ్యమైన తప్పులు మోపుతున్నాడు. అంటే ఈ సంఘము చేయకూడని తప్పులు చేస్తుందని సూటిగా హెచ్చరిస్తున్నారు. ఈ సంఘము చేస్తున్న మొదటి తప్పేమిటంటే బిలాము బోధను అనుసరించిన వారిని సంఘంలో ఉండనివ్వడం. సంఘంలోకి బిలాము బోధను అనుమతించడం మాత్రమే కాకుండా ఆ బోధను అనుసరించే వారిని కూడా సంఘంలో ఉండుటకు అనుమతించావు అని క్రీస్తు వారు పెర్గం సంఘం మీద తప్పును మోపుతున్నాడు. అయితే బిలాము బోధ అంటే ఏమిటి? ఎందుకు క్రీస్తు వారు ఈ బోధను అసహించుకుంటున్నాడు? ఎందుకో ఆ విషయాన్ని కూడా క్రీస్తు వారే 14వ వచనంలో చెప్తున్నాడు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అని వ్రాయబడి ఉంది. ఈ విషయాల గురించి సంఖ్యాకాండం 22-25 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది. ఒక గొప్ప జనాంగంగా ఉన్న ఇస్రాయేలీలు మోయాబు మైదానంలో దిగినప్పుడు మోయాబీలు మరియు రాజైన బాలాకు మిక్కిలు భయపడ్డారు. కాబట్టి వారిని శపించడానికి రాజైన బాలాకు ప్రవక్త అయిన బిలామును డబ్బు ఆశ చూపించి పిలిపిస్తాడు. అయితే ప్రవక్తలు దేవుని ఆధీనంలో ఉంటారు కాబట్టి బిలాము పలికిన ప్రతి మాటను ఇస్రాయేలీలకు ఆశీర్వాదంగా మార్చాడు ఇస్రాయేలీల దేవుడు. దేవుని ప్రజలను శపించుట ఎవరు తరమో కాదని ఎరిగిన బిలాము ఇస్రాయేలీల మీదకు శిక్ష రావాలంటే వారి చేతనే పాపం చేయిస్తే వారి దేవుడే వారిని శిక్షిస్తాడని బిలాము బాలాకుకు బోధిస్తాడు. అంతేకాకుండా సంఖ్యాకాండం 25:1-3 వచనాల్లో వ్రాయబడినట్టుగా పాపం చేయించమని బోధించాడు. ఆ విషయాలనే మనం ప్రకటన గ్రంథము 2:14 చూశాం. దీనినే బిలాము బోధ అంటారు. అంటే దేవుని ప్రజలై ఉండి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు, అన్య స్త్రీలను అనగా లోకానుసారంగా జీవిస్తూ విగ్రహారాధికులైన వారితో వివాహం చేసుకోకూడదు, వారితో కలవకూడదు, వారితో పాపం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే పాపం చేసినట్లవుతుంది కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది, దేవుడే వారిని శిక్షిస్తాడు అని బిలాము బాలాకుకు బోధిస్తాడు. బిలాము చెప్పినట్టుగా బాలాకు చేయడం వలన దేవుని ఉగ్రత ఇశ్రాయేలీల మీదకు వచ్చి దాదాపుగా 24,000 మంది మరణించినట్టుగా సంఖ్యాకాండం 25:9 స్పష్టంగా రాయబడి ఉంది. ఈ బిలాము బోధ పెర్గం సంఘంలో ఉంది అని క్రీస్తు వారు తప్పును మోపుతున్నారు. లోకాధికారి అయిన సాతాను పరిపాలన చేస్తున్నాడు కాబట్టి లోకంలోని అధికారులు జ్ఞానులు ఈ సంఘంలో చేరారు కాబట్టి లోకంలోని ఈ బోధలన్నీ కూడా సంఘంలోకి వచ్చేశాయి. అంటే ఈ సంఘం యొక్క సమస్య ఏమిటంటే క్రీస్తు వారి బోధను కాదనడం లేదు, అలాగే బిలాము బోధను కాదనడం లేదు. లోకంలోని విగ్రహారాధికులందరూ సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చును అనే బోధ చేస్తున్నారు. అలాగే అన్య స్త్రీలను వివాహం చేసుకోవచ్చు, వారితో జారత్వం చేయవచ్చు, ఏమి కాదు అనే బోధన చేస్తున్నారు. ఈ బోధలను చేసే వారిని గద్దించలేక వారిని బయటకు పంపలేక సంఘంలో అనుమతించారు. అలాగే ఈ బోధలను అనుసరించే వారిని కూడా గద్దించలేక సంఘంలోనే ఉండుటకు అనుమతించారు. అంటే దేవుని ఉగ్రతకు కారణమయ్యే బోధలు జరుగుతున్నాయని క్రీస్తు వారి ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. సంఘము అంటే క్రీస్తు వారి శరీరం కాబట్టి ఆయన శరీరము పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండాలి గాని అపవిత్రపరచబడకూడదు. ఎందుకంటే ఆయన శరీరమును అపవిత్రపరిచిన వారిని ఆయన పాడు చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, బిలాము బోధను క్రీస్తు వారు అసహించుకుంటున్నాడని గ్రహించాలి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిన్నా పర్వాలేదులే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది పాపం కాబట్టే రోషము గల దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలలో 24,000 మందిని తెగులు చేత మరణానికి అప్పగించాడు. కాబట్టి దేవుని భయం కలిగిన జీవితం జీవించాలి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినే విషయంలో, జారత్వం చేసే విషయంలో, పొరపాటును కూడా పొరపాటు చేయకుండా చూసుకుందాం.
బిలాము బోధను మనము కూడా అసహించుకొని దేవుని చేత ఆశీర్వదించబడదాం. క్రీస్తు వారి శరీరమును పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉండేలా జీవిద్దాం. ఆయన మహిమార్థమై వాడబడదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్.